హాయ్ హలో అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎవరైతే తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ ఆర్ టీజీ సెట్ అప్లై చేశారో వాళ్ళందరికీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి 23rd and 24th అంటే ఈ రోజు మరియు రేపు రెండు రోజులు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్ కనుక మార్చుకోవాలని అనిపిస్తే తప్పకుండా ఈ రెండు రోజుల్లో మీరు లాగిన్ చేయండి. ఇక్కడ మనకు రీషెడ్యూల్ చేసిన దాని ప్రకారం చూడండి, 23rd and 24th August 2024కి అయితే మరి రీషెడ్యూల్ ప్రకారము మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మార్చుకోవాలనుకున్నా సరే తప్పకుండా ఒకసారి, ఈరోజు అయితే మరి పబ్లిక్ నోటీస్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఒకసారి లాగిన్ అయితే నేను చూసిన, లాగిన్ అయిన తర్వాత మనకి ఏమైందంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఈ రోజు మరొకసారి అయితే పబ్లిక్ నోటీస్ ఇవ్వాల్సింది, బట్ వాళ్ళైతే ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదు కదా అని అయితే ఊరుకోవద్దు. చూడండి, మనకు రైట్ సైడ్ కార్నర్లు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ అయితే ఉన్నాయి. 3 లైన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిగతా నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లై ఆన్లైన్ ఉంది. అప్లై ఆన్లైన్ మీద అయితే తప్పకుండా ప్రెస్ చేయాలి. అప్లై ఆన్లైన్ తర్వాత ప్రెస్ చేసిన తర్వాత మనకు మిగతా ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు టీజీ సెట్ 2024 ఇక్కడ చూడండి, హోమ్ ఇంపార్టెంట్ డేట్స్, రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అయింది కూడా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ఏదైతే మీరు పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఓకేనా? అప్లికేషన్ లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తే మనకు, లేదా అప్లికేషన్ దొరకకపోయినా సరే ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ ఉన్నా కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లో క్లిక్ హియర్ టు అప్డేట్ ఎడిట్ లేదా ఎడిట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్, మిగతా సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే ఎగ్జామినేషన్ ఏమన్నా సెంటర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అవన్నీ చేసిన తర్వాత తప్పకుండా ఇక్కడ సెక్యూరిటీ కీ ఉంది కదా, ఈ సెక్యూరిటీ కీని ఎంటర్ చేసి అప్డేట్ అనాలి. ఓకే, అప్డేట్ అన్న తర్వాతనే అన్నీ చూసుకొని కరెక్ట్ చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా కూడా చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్లలో మీరు ఇచ్చినట్టు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, ఇంకేదైనా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, పర్సంటేజ్, మార్క్స్, ఏది ఉన్నా సరే, అడ్రస్, మెయిన్గా అడ్రస్, అడ్రస్ ఇట్లా ఏమన్నా మార్చి, ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇప్పుడే మీరు మార్చుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా ఆలోచించి చూసుకొని నిర్ణయం తీసుకొని అప్డేట్ చేసుకోండి. ఉంటే చాలా ఇబ్బంది ఉంటాయి తర్వాత, మళ్ళీ మన ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ మార్చుకునేవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఒకసారి చూసుకొని అయితే అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ మరి సెట్కు సంబంధించినటువంటి టాపిక్ వైజ్ క్లాసులు చెప్పండి అంటున్నారు, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయండి అని చెప్తున్నారు, కామెంట్ చేస్తున్నారు చాలామంది. మిత్రులారా చూడండి, మన ఛానల్లో తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ మన ఛానల్లో గత 2 సంవత్సరాల నుంచి, అంటే 2022 నుంచి ఇప్పటి వరకు చాలా కంటెంట్ అందించడం జరిగింది. సో మీరు ఒకతే మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ ఛానల్ ఉంటుంది, ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఎస్హెచ్ఆర్ఐ ఎన్ఐవిఏఎస్ డిఏఎస్ఏఆర్ఐ మీరు టైప్ చేయండి, తప్పకుండా మా ఛానల్ వీడియోస్ అనేది అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే ఓపెన్ చేసిన తర్వాత ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మనకు ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ తెలంగాణ సెట్, ఏపీ సెట్, టీఎస్ఏపీ, డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్, ఈఎంఆర్ఎస్, డిగ్రీ లెక్చరర్, సెట్ తెలుగు అని ఉంది, జేఎల్, డిఎల్, టీజీటీ, పీజీటీ, ప్రతి ఒక్క దానికి ట్యాబ్స్ చేసి పెట్టినా మీరు ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకు సెట్ తెలుగు ఇక్కడ 3 వీడియోలు చేసిన 2018 పేపరు, ఓకేనా, 2018 సెట్ పేపరు 3 పార్ట్స్కి చేసిన, ఎవరైనా చూడకపోతే. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పార్ట్ 1 అండ్ పార్ట్ 2022 వరకు ఎవరెవరికైతే వచ్చినాయో అవన్నీ కూడా చేసిన. ఈ మధ్యన 2023-24లో కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా అప్డేట్ చేస్తాయి ఈ మధ్యలో ఈ 2-3 రోజుల్లో. చూడండి, తెలుగు వ్యాకరణ గ్రంథాలు, కేతన, అలాగే మిగతా సంబంధించి ఎవరెవరైతే రాసిలో వ్యాకరణ గ్రంథాలు అవన్నీ కూడా చేసిన. అలాగే జానపద గిరిజన విజ్ఞానం, తెలుగు ప్రశ్నలు సంబంధించిన ఏవి చేసిన, అలాగే ప్రబంధాలు, మూల పురాణాలు ఏవైతే తీసుకున్నారో, తెలుగు ప్రశ్న విశ్లేషణ, ఆధునిక తెలుగు సాహిత్య ధోరణులు, చేతారణ వర్తన కవిత్వం, ఆధునిక కవులు, కథలు, కథా సంకలనాలు, ఆధునిక కవులు, నవలలు వరుసక్రమం, ఇంకా తెలుగు బిట్స్, ఇవన్నీ కూడా చేసిన మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఆ వీడియోలన్నీ చూడండి. అలాగే చూడండి, ఆధునిక సాహిత్యం, పద్య గేయ కావ్యాలు ఏవైతే వచ్చినాయో, ఓకేనా, ఆధునిక సాహిత్యంలో పద్య గేయ కావ్యాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా చేసిన. అలాగే అష్టాదశ పురాణాలు, ఓకేనా, అవి కూడా 2 పార్ట్లుగా చేసిన, అవి కూడా చూడండి. అభ్యుదయ కవి ఆరుద్ర గురించి చేసిన, అలాగే శ్రీనాథుడు, ఈశ్వరాచన కళాశైలు శ్రీనాథుడు, ఇంకా జైన పురాణాలు, మనకి ఏవైతే మూల పురాణాలు, తెలుగు కావ్యాలకు సంబంధించి మూల పురాణాలు ఏవి ఉన్నాయో, జ్ఞాన చారిత్రక స్థల మత జైన పురాణాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చూసిన, ప్రతిదానికి మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. అలాగే బాల ప్రౌఢ వ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథాలు, ఓకేనా, బాల వ్యాకరణానికి, ప్రౌఢ వ్యాకరణానికి వ్యాఖ్యానాలు ఏమొచ్చినాయి అవన్నీ కూడా చేసిన. అలాగే సన్యాపరిచ్ఛేదము ఉన్నటువంటి 23 సూత్రాలు కూడా చెప్పిన, చూడండి. ఇంకా గుంటూరు శేషేంద్ర శర్మ గురించి చెప్పిన, అలాగే ద్రావిడ భాషల్లో సంఖ్యావాచకాలు ఏ విధంగా వాడబడ్డాయి,
వంద 1000 శబ్ద ప్రచురణ మనకు లాస్ట్ టైం సెట్ ఎగ్జామ్లో వచ్చినాయి, నెట్ ఎగ్జామ్లో వచ్చింది. అలాగే తెలంగాణ ఉద్యమ పాటలు రచయితలు సి నారాయణ రెడ్డి గురించి చేసిన అప్పుడే, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటి అప్డేట్ చేస్తున్నా, అది కూడా చూడండి. అలాగే తెలంగాణ కవులు నవలల గురించి పర్టికులర్గా ఒక వీడియో ఉంటుంది, రెండు వీడియోలు ఉన్నాయి చూడండి, పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది. అలాగే మొత్తం ఇక్కడ చూడండి, తెలంగాణ సెట్ 2020 వీడియో, ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి చేసిన అవన్నీ చూడండి. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ వీడియో చేసిన మీకు, అలాగే ప్రజాకవి వేమన గురించి చేసిన, భావ కవితామూర్తి రాయపురులు సుబ్బారావు, ప్రాణన్న యుగంలో సాహిత్యం ఏ విధంగా ఉంది అవన్నీ కూడా చేసిన చూడండి, ఓకేనా. ఇంకా మొత్తం ప్రతి ఒక్కదానికి జేఎల్కు డిఎల్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో చేసిన, మన క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కసారి మీరు చూస్తే కనుక అందులో మీకు చాలా టాపిక్ అయితే పంచమహాకావ్యాల గురించి కూడా చేసిన, ఓకేనా. ప్రాచీన కవులు వారి సూక్తులు మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే తెలుగు సాహిత్య ప్రక్రియలు, ఆధునిక కవుల సూక్తులు, ప్రాచీన కవుల సూక్తులు, ఉక్తులు, అది కూడా చేసినా చూడండి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు, పర్టికులర్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మహామహోపాధ్యాయ వేదం వెంకటరాయ శాస్త్రి, జానపద సాహిత్యాన్ని ఎవరు ఎలా పిలిచారు అవన్నీ కూడా చేసిన. అలాగే ఏ బుక్స్ చదవాలి, యూజీసీ నెట్ సెట్ దానికి ఏ బుక్స్ చదవాలని అది కూడా చేసిన ఒకసారి చూడండి. సంస్కృత సాహిత్యానికి ఏ బుక్స్ చదవాలి, జానపద సాహిత్యానికి ఏ బుక్స్ చదవాలి, ప్రాచీన సాహిత్యం కొరకు ఏ బుక్స్ చదవాలి, సో ఇవన్నీ కూడా చేసిన. అలాగే కాళోజి నారాయణరావు గురించి కూడా ఒక ప్రత్యేక వీడియో చేసిన, అది కూడా చూడండి, ఓకేనా. సిలబస్ ఎట్లా ఉందని చేసిన, సామెతలు గుర్తించడం ఎలా, ఓకేనా, థియేటర్ సెట్లో ఉన్నటువంటి సామెతలు గుర్తించడం ఎలా, దాశరథి పురస్కారాలు, కవిరాజ విరజతము, యతిమైత్రి, యతులు, భేదాలు, అలాగే స్వరయతులు, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే స్వరయతులు మూడు వీడియోలు చేసిన చూడండి. ఇంకా అష్టపదులని దేనికి పేరు, తెలుగు ప్రశ్నపత్ర విశ్లేషణ 2022 సంబంధించినటువంటి 2022 వరకు చేసిన ప్రశ్నపత్రాలు అన్నీ కూడా, మరి ఏ బుక్ ఇంకా చూడండి, రామాయణ మహాభారతం కవిత్రయం సంబంధించిన పూర్తి విశ్లేషణ ఉంది, అది కూడా చూడండి. ఇంకా 500 బిట్స్ అన్ని టాపిక్స్ నుంచి వచ్చినాయి, అవి కూడా చూడండి. సో ఇవన్నీ కూడా చేసిన, మరి తెలుగులో స్వీయ చరిత్రలు ఏమేమి వచ్చినాయి, ఓకేనా, 150 పైన ఉన్నటువంటి అవి కూడా చేసిన, అవన్నీ చూడండి. ఇంకా యాత్రా చరిత్రలు, స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, పంచతంత్రం సంబంధించిన అనువాదాలు, విష్ణు శర్మ, చిన్నయసూరి, బాలవ్యాకరణ కర్త చిన్నయసూరి గురించి చేసిన, సో ఇట్లాంటి అన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఓపెన్ చేయండి. లఘువులను గుర్తించడం ఎలా, గురువులను గుర్తించడం ఎట్లా, లఘువులు అంటే ఏంటి, అలఘువులు అంటే ఏంటి, సాహిత్య విమర్శ నుంచి మరి చతుర్విధ నాయకులు, సో ఇవన్నీ కూడా చేసిన, మీకు తెలుసు మన వీడియోలు రీసెంట్గా చేసినట్టు వారి. సో తప్పకుండా ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీకు సెట్ ఎగ్జామ్ లోపు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. సో మరి ఇలా మనకు వచ్చేది ఏం లేదు, జస్ట్ మీ లైక్స్ అండ్ షేర్ చేయండి, కొద్దిగా ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ సాటిస్ఫై ఇక ఫీల్ అవుతాను, ఓకేనా. సో మరి మీకు ఇప్పటివరకు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోలన్నీ కూడా చూడండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరి మరొక వీడియోలో అయితే మళ్ళీ వస్తాం. తప్పకుండా సెట్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, మీకు ఏమైనా మార్చుకోవాలనుకుంటే తప్పకుండా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాతనే మనకు అక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. తప్పకుండా చూసుకొని కరెక్ట్గా ఫిల్ చేసి లాగౌట్ చేసుకోండి.